ఇంతకుముందు క్లాసులో సరళాదేశ సంధి అలాగే గజలదవాదేశ సంధి ఆకార సంధి ఏకార సంధి అలాగే ఆమ్లేట్ సంధి గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మనం నుగాగమ సంధి గురించి చెప్పుకుందాం. ఏంటమ్మా నుగాగమ సంధి? నుగాగమ సంధి అంటే ను ఆగమంగా వచ్చే సంధి. అంటే ఆగమం అంటే ఏంటి? మిత్రుని వలె వచ్చి చేరేటటువంటి పదాలు. అలా మిత్రుని వలె చేసే సంధే నుగాగమ సంధి. అదేంటో ముందు మనం తెలుసుకుందాం. ముందుగా సూత్రం నెంబర్ 1 ఓకేనా? ఉదంత తద్ధర్మార్థ ఉదంత తద్ధర్మ విశేషణానికి అచ్చు పరమైనప్పుడు నుగాగమం బగు. ఇది సూత్రం. ఏమన్నాడు? ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చు పరమైనప్పుడు నుగాగమం బగు. ఉదంతం ఉండాలి, తద్ధర్మం అయి ఉండాలి, విశేషణం అయి ఉండాలి. ఉదంతం అంటే ఉదంతం అని కాదు అర్థం. ఉదంతం అంటే ఉత్ అంతంగా ఉండడము. అంటే మొదటి పదం చివర ఊ అనేది అంతంగా ఉండాలి. అది తద్ధర్మం అయి ఉండాలి. తద్ధర్మం అంటే అలా ఎప్పుడూ జరిగే మూడు కాలాల్లో జరుగుతూ ఉండే పదాలు ఉంటాయి జరా, వాటిని తద్ధర్మం అంటారు వాళ్ళే, తద్ధర్మము. అలాంటి తద్ధర్మ విశేషణానికి, విశేషణం అంటే ఒక వస్తువు యొక్క గుణాన్ని కానీ రంగుని కానీ రూపుని కానీ సంఖ్యను కానీ తెలియజేస్తే దాన్ని విశేషణం అంటారు. ఈ విధంగా ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి, ఉదంత తద్ధర్మ విశేషణానికి లేదా తద్ధర్మార్థ విశేషణానికి, తద్ధర్మార్థ విశేషణానికి, తద్ధర్మార్థమైనటువంటి విశేషణానికి అచ్చు పరమైతే. అచ్చు అంటే ఏంటి? ఆ నుంచి అవ్వరుకోమన్నటువంటి అక్షరాలు. అలాంటి అచ్చు కనుక పరమైనప్పుడు, రెండో పదంగా వచ్చినప్పుడు ను అనేది ఆగమంగా వస్తుంది. అంటే ను అనేది ఆగమంగా వస్తుంది. చూడండి ఉదాహరణ. ఈ ఉదంత తద్ధర్మార్థ విశేషణాలు ఏయో మనం చెప్పుకుందాం. చేయు, వచ్చు, పోవు, కలుగు మొదలైన పదాలు ఈ ఉదంతంగా ఉన్నాయి చూడండి. అలాగే తద్ధర్మార్థ విశేషణాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ చేయు అనేది, వచ్చు అనేది, పోవు అనేది, అలాగే కలుగు, ఇవి ఏమిటంటే ఉదంత తద్ధర్మార్థ విశేషణాలు. ఇలాంటి వాటికి అచ్చుపరమైనప్పుడు అని చూడండి, చేయు ప్లస్ అతడు. నెక్స్ట్ రెండో చూడండి, వచ్చు ప్లస్ అప్పుడు. మూడోది పోవు ప్లస్ అట్లు. కలుగు ప్లస్ అప్పుడు ఇవి వచ్చాయి. కాబట్టి చేయు అనేది, వచ్చు అనేది, పోవు అనేది, కలుగు అనే పదాలు ఏమని చెప్పుకున్నాం? ఉదంతంగా ఉన్నటువంటి తద్ధర్మార్థ విశేషణాలు. ఇప్పుడు ఇందులో అచ్చు ఉందా లేదా? ఆ అచ్చు, ఆ అచ్చు, ఆ అచ్చు, అచ్చు. ఇలాంటి ఉదంత తద్ధర్మార్థ విశేషణాలకు అచ్చు పరమైతే ఏమవుతుంది? ఈ రెండింటి మధ్యలో నుగాగమ అనేది చేరుతుంది. అప్పుడు నుగాగమ చేరేమవుతుంది? చేయు ప్లస్ ను ప్లస్ అతడు. అప్పుడు వచ్చు ప్లస్ ను ప్లస్ అప్పుడు. పోవు ప్లస్ ను ప్లస్ అట్లు. అప్పుడు కలుగు ప్లస్ ను ప్లస్ అప్పుడు అనే రూపాలు వచ్చాయి. వచ్చి ఇప్పుడు ఏమవుతుంది? సంధి జరుగుతుంది. ఓకేనా? ఈ నగరం వచ్చి ఇప్పుడు ఏమవుతుంది? చేయు పూర్వ పరస్వరం పరస్వరం చేయు నప్తుడు అవుతుంది. చేయు నతడు. దీనికి మధ్యలో ఈ నుగాగమంలో ఉన్నటువంటి ఒకారానికి ఆకారానికి సంధి చేయునతడు అవుతుంది. అలాగే వచ్చి నువ్వు ప్లస్ అప్పుడు, ఈ నువ్వులో ఉన్న ఒకారం పోయి ఏమైపోయింది? నా ఆ కలిసి చేయు అంటే వచ్చినప్పుడు, వచ్చునప్పుడు. అలాగే పోవునప్పుడు, పోవునట్లు. ఇక్కడ నువ్వు ఉంది కదా, నువ్వులో ఉన్న ఒకారముకి ఆకారానికి సంధి జరిగి ఆ వచ్చి పోవునట్లు. కలుగు నువ్వు ప్లస్ అప్పుడు, ఈ నువ్వులో ఉన్న ఒకారం పోయి
ఆ వచ్చింది అప్పుడు కలుగునప్పుడు ఈ విధంగా మనకి పదాలు అనేవి వస్తాయి ఇదే ఉదంత తద్మాత విశేషణానికి అచ్చు పరమైనప్పుడు నగాగమం బగు రెండోది షష్ఠి తత్పురుష షష్ఠి తత్పురుష సమాసములో ఒకారానికి రకారానికి అచ్చు పరమైనప్పుడు అచ్చు పరమైనప్పుడు నగాగమం బగు ఇది సూత్రం విభక్తి ప్రత్యయాలతో కూడుకున్నది ఏ విభక్తి ప్రత్యయం ఉంటే ఆ తత్పుర సమాసం అన్నమాట ఇప్పుడు షష్ఠి తత్పుర సమాసం అంటే కిన్ కొన్ని యొక్క లోపల అనేది షష్ఠి విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఆ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కాబట్టి తత్పుర షష్ఠి తత్పుర సమాసం అని అంటారు ఇలాంటి షష్ఠి తత్పుర సమాసం అయి ఉండాలి అందులో ఒకారముగా అరకారం అనేది అంతంగా ఉండాలి మరి రెండో పదం ఏమి ఉండాలి అచ్చు అనేది పరం అవ్వాలి అలా అచ్చు పరమైనప్పుడు ఏమవుతుంది నువ్వు అనేది ఆగమంగా వస్తుంది అదేంటో చూద్దాం ఒకటే రాజు ప్లస్ ఆజ్ఞ చూసారా రాజు అనేది ఆజ్ఞ అనేది ఇప్పుడు ఎవరి యొక్క ఆజ్ఞ రాజు యొక్క ఆజ్ఞ అవునే కదా ఇక్కడ యొక్క అనేది ఏ భక్తి ఏ భక్తి షష్ఠీ భక్తి షష్ఠీ భక్తి ఉంది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసము ఇక్కడ రాజులో ఉ ఉందా లేదా ఉంది కాబట్టి ఇలా షష్ఠీ తత్పురుష సమాసంలో ఒకారం అంతంగా ఉంది రెండో పదం ఆ ఉందా లేదా అంటే అచ్చు ఉందా లేదా ఉన్నప్పుడు నగాగం అనేది వస్తుంది అప్పుడు రాజు ప్లస్ ఉన్ ప్లస్ ఆ జ్ఞ అప్పుడు ఉన్ను కలిస్తే ఆజ్ఞ రాజు నాజ్ఞ అంటే నకారం అనేది వస్తుంది అదే నగాగమను ను అనేది ఆగమంగా రావడము ను అంటే ఇదన్నమాట ఒక్కోసారి ఇలా కూడా వస్తుంది అలాగే ఇది ఒకారం అయిపోయింది ఇంకా అరకారము విధాతృ ప్లస్ ఆనతి ఇక చూడండి ఆనతి అంటే ఆజ్ఞ విధాతృ యొక్క ఆనతి ఎవరి యొక్క ఆనతి విధాతృ యొక్క ఆనతి కాబట్టి విధాతృ అనేది ఉంది దీనికి నకారం అనేది చేరి అప్పుడు ఆనతి వచ్చింది ఎందువల్లంటే ను అనేది ఆగమంగా వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్ను ఆతో కలిసి నానతి అంటే విధాతృ నానతి అనే పదం వచ్చిందన్నమాట ఇది రెండవ సూత్రం మొదటిదేమో తద్ధర్మాత విశేషణానికి అచ్చుపరమైతే నుగాగం వస్తుంది తర్వాత ఏమన్నాడు షష్ఠీ తత్పుర సమాసంలో ఉకారానికి అరకారానికి అచ్చుపరమైతే నుగాగం వస్తుంది ఇప్పుడు నుగాగం సంధి మూడవ సూత్రం ఇది కూడా చెప్పుకుంటే పని పూర్తయినట్టే ఇంతకుముందు అచ్చులు సంబంధించి చెప్పుకున్నాం ఇప్పుడు అల్లులు సంబంధించి చెప్పుకుంటాం చూడండి సమాసంబుల ఉదంత స్త్రీ సమాలకు సమాసంబుల ఉదంత స్త్రీ సమాలకు పుంపులకు పరుష సరళములు పరమగునప్పుడు పరమగునప్పుడు నుగాగమంబగు ఇది సూత్రం ఈ సూత్రం వస్తే మొత్తం వచ్చేటంటే సమాసంబుల ఉదంత స్త్రీ సమాలకు పుంపులకు పరుష సరళములు పరమగునప్పుడు నుగాగమం అనేది అవుతుంది అని చెప్పాడు ఇక్కడ చూడండి సమాసంబుల అంటే సమాసములు అంటే మనం సమాసం అనేది చెప్పుకోవాలి ఏంటి సమాసము సమర్థవంతమైన పదములు ఏకపదంగా మారడానికి సమాసం అంటారు ఈ సమాసంలో షష్ఠి తత్పుర సమాసం చెప్పుకున్న అంతకుముందు అంటే తత్పుర సమాసం గురించి ఇప్పుడు కర్మధారయ సమాసం గురించి చెప్పుకోవాలి కర్మధారయ సమాసం అంటే ఏమిటి విశేషణ విశేషాలతో కూడుకున్న పదాలు ఏవైతే ఉంటుందో దాన్ని కర్మధారయ సమాసం అంటారు కాబట్టి ఇక్కడ సమాసం అయి ఉండాలి ఆ సమాసంలో ఏముండాలి ఉదంత స్త్రీ సమాలు ఊ అంతంగా ఉన్నటువంటి స్త్రీ శబ్దాలు అన్నమాట ఊ అంతంగా ఉన్నటువంటి స్త్రీ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అలాంటి పదాలు ఉదంత స్త్రీ సమాలు అనేవి ఉండాలి ఎక్కడా
మొదటి పదం చివర ఇంకే ఉండాలి పూ గాని ఇంపు గాని ఉండాలి ఇది మొదటి పదం చివర ఉండేటటువంటి అంటే ఊవంతంగా ఉన్నటువంటి స్త్రీతో సమానమైన పదాలు అంటే స్త్రీకి సంబంధించిన పదాలనే ఉండాలి మరి రెండో పదం ఏమ ఉండాలి పరిసాలి కాని సరళాలు కాని ఉండాలి పరిసాలి అంటే వర్గములో ఉన్న ప్రథమ అక్షరాలు అంటే ఖ చ ట తపలను పరిసాలి అంటారు సరళములు అనగా గ జ డ ద బ వర్గములో ఉన్న తృతీయ అక్షరాలను సరళాలు అంటారు అంటే పరిసాలి కాని సరళములు కాని పరమైనప్పుడు ను అనేది ఆగమంగా వస్తుంది ను అనేది అక్షరము మిత్రుని వలె వచ్చి చేరుతుంది ఇది దీని యొక్క వివరణ కాబట్టి ఇక్కడ చూద్దాం సమాసములో ఊ అంతంగా ఉన్నటువంటి స్త్రీ సమాసము చిగురు ప్లస్ కైదవు ఓకేనా ఇది ఒక పదం ఏంటి చిగురు ప్లస్ కైదవు ఇక్కడ చూడండి చిగురు ఈ చిగురులో చివర ఊ ఉందా లేదా చూడండి ప్లస్ ఉందా లేదా కాబట్టి ఊ అందంగా ఉందా లేదా ఇక్కడ చిగురు చిగురు బోడి ఇలాంటి పదాలన్నీ కూడా స్త్రీ సమానం లేదా అంటే స్త్రీకి సంబంధించిన పదాలు ఉన్నాయా లేదా కాబట్టి ఇలాంటి చిగురు అనేటటువంటిది ఉదంతమైనటువంటి స్త్రీ సమము ఇలా ఉదంత స్త్రీ సమాలకు ఇక్కడ కా అంటే ఏంటి ఇదిగో పరుషాలు కాబట్టి పరుసాలు పరమైనప్పుడు ఏమవుతుంది నుగాగం అనేది వస్తుంది చిగురు ప్లస్ ను ప్లస్ కైదువు అని నుగాగం వస్తుంది కాబట్టి ను అనేది వస్తుంది ఇక్కడ ను దీనికి దీనికి మధ్యలో ను అనేది ఆగమంగా వచ్చింది కాబట్టి చిగురు ను ప్లస్ కైదువు ఈ ను అనేది ఆగమంగా వచ్చిందా లేదా ఇలా ఎప్పుడైతే ను ఆగమంగా వచ్చినప్పుడు చిగురు ను ప్లస్ కైదువు అనేటటువంటి నుకారం వచ్చింది ఇలా ఎప్పుడైతే నుకారం వచ్చిందో మనం ఇంతకుముందు సరళాదేశం గురించి చెప్పుకున్నాం కదా అందులో ఉన్న సూత్రాలు ఇక్కడ అప్లై అవుతాయి ఎలాగ చూడండి ఇక్కడ నుకారం ఉంది కాబట్టి ఏమంటారు ద్రుతం అంటారు ద్రుతం అంతంగా ఉన్న పదాలు ఏమంటారు ద్రుత ప్రకృతికం అంటారు కాబట్టి ద్రుత ప్రకృతికం మీద పరుసములకు ఏమవుతుంది సరళములకు అంటే ఇక్కడ గ ఈ ద ఉ అంటే చిగురును ప్లస్ కైదు ఇది ఆదేశంగా వచ్చింది సరళం కాబట్టి ఆదేశ సరళములకు ముందున్నటువంటి ద్రుతములకు బిందు సంశ్లేషలే భాషనకు అప్పుడు చిగురు సున్న వస్తే గయ్యదువు ఒకవేళ అసన్న వస్తే చిగురు గయ్యదువు ఒకవేళ సంశ్లేష రూపం వస్తే ఈ ను కలిసినప్పుడు చిగురును గయ్యదువు చిగురున్ గయ్యదవు అనే రూపాలు వచ్చాయి అంటే ఇక్కడ ఎప్పుడైతే నకారం వచ్చిందో అప్పుడు సరళాదేశం సూత్రాలు కదా ఆ రెండు ఇక్కడ అప్లై అయ్యే విధంగా చిగురును గయ్యదువు అనే రూపాలు వచ్చినవి అలాగే చిగురును కైదువు అనే రూపం కూడా వస్తుంది ఈ విధంగా మనకి ఉదంతమైన స్త్రీ సమాలు వచ్చినప్పుడు చెప్పాం అది ఎప్పుడు పరుషాలు సరళాలు పరమైనప్పుడు అలాగే తలుకు మరి పరిసరాలు అయిపోయాయి కదా మరి సరళాలు కూడా పరమం అవ్వాలి కదా దేనికి ఊ అందంగా ఉన్న స్త్రీ సమాలకు పరిసరాలు పరమం అవ్వాలి సరళాలు పరమం అవ్వాలి పరిసరాలు అంటే ఖచ్చితం తప్పులు ఏదైనా పర్లేదు మరి సరళం కూడా కావాలి కదా తలుకు ప్లస్ గజ్జలు అవునా కదా ఇప్పుడు ఏమైంది తలుకు గజ్జలు ఈ తలుగు అనేటటువంటిది ఏ పదము ఉదంతంగా ఉన్న స్త్రీ సమము ఎందువల్లంటే ఉక్కు ప్లస్ ఊ కలిస్తే కూ అయింది ఈ ఊ స్త్రీ శబ్దానికి సంబంధించి తలుకు గజ్జలు తలుక్కు మనం అన్నాం కదా కాబట్టి తలుకు ప్లస్ గజ్జలు అప్పుడు ఏమవుతుంది తలుకున్ ఓకేనా తలుకున్ ప్లస్ గజ్జలు అనే రూపం వచ్చింది వచ్చిందా లేదా అప్పుడు ఎప్పుడైతే నుకారం వచ్చిందో ఈ నుకారం వచ్చినప్పుడు ఇంకొక సూత్రం వస్తుంది ఏమిటి ద్రుతమునకు ఓకేనా అంటే ద్రుత ప్రకృతికం అంట కదా ద్రుతం అందంగా ఉంటే ద్రుత ప్రకృతి కాబట్టి ద్రుత ప్రకృతికం మీద అంటే ద్రుత ప్రకృతమునకు ఓకేనా ఇక్కడ ఏమిటి గా అంటే
సరళాలు కానీ స్థిరాలు కానీ పరమైనప్పుడు లోప సంశ్లేషలు యభాషనగు అది సూత్రం. తలుకు లోప పూర్ణ బిందువులు కదా, మరి లోపిస్తే ఏమైపోతుంది? తలుకు గజ్జలు అయిందా లేదా? తలుకుని గజ్జలు, తలుకు గజ్జలు అని రూపం వచ్చింది. ఇంకా అరసన్నది రాదు. తలుకుని గజ్జలు, తలుకు గజ్జలు. ఇంకేమంటున్నాడు అంటే ఒకనొక సందర్భంలో ధృతానికి పూర్ణ బిందువు కూడా కానంబడియే అనే రూపం వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, తలుకును గజ్జలు అనే రూపం ఉంది కదా. ఇలాంటి నకారానికి ధృతానికి పూర్ణ బిందువు కూడా కానంబడియే అంటే తలుకు గజ్జలు అనే రూపం వస్తుందట ఈ నకారానికి. ఇదే మనకి చెప్పినటువంటి విధానం. ఈ విధంగా సమాసంబులు ఉదంత స్త్రీ సమాలకు పరిసాలు సర్వాలు పరమైతే ఏం వచ్చిందో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఉదంత స్త్రీ సమాలు అయిపోయి ఇప్పుడు పుంపులకు పరుస సర్వాల పరమైతే నుగాగమనది ఏమన్నా వస్తుందో చెప్పుకుందాం. ఇప్పుడు పూగం ఇంపులకు పరుస సర్వాల పరమైతే ఏమొస్తుందో చూసుకుందాం. చూద్దండి మూడవ గంధం సింగపు కొదమ. ఇది పదం. ఈ పదాన్ని మనం నిలబడితే సింగము ప్లస్ కొదమ. కర్మధారేమన మూ వర్ణమునకు పుంపులగు అనే సూత్రము చేత ఏంటమ్మా, కర్మధారేమన మూ వర్ణమున పుంపులగు, పుంపాదేశం ఉంది కదా, ఆ పుంపాదేశంలో ఉన్నటువంటి సూత్రము చేత ఇక్కడ మూ బదులు పువ్వు వస్తుంది. అప్పుడు సింగపు పదమ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే పువ్వు వచ్చిందో అప్పుడేమైంది, పరుస సర్లాలు అనేది పరమైతే ఇక్కడ కో అనేది పరుసమే కదా, ఇక్కడ ను అనేది వస్తుంది. అప్పుడు సింగపు ప్లస్ ను ప్లస్ కొదుమ, అవునా కదా? అప్పుడేమవుతుంది, ఈ నకారం అనేది ఎప్పుడైతే పరమైందో ఇది మొత్తం ధృత ప్రకృతికం అవుతుంది. ధృత ప్రకృతికం మీద పరుసములకు సరళములకు. కాబట్టి ఇక్కడ ను అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ గోధుమ అయింది. అప్పుడు సింగపును గోధుమ అయింది. ఇది ఆదేశంగా వచ్చిన సరళం కాబట్టి దాని ముందున్నటువంటి ధృతములకు బిందు సంశ్లేషణ యభాసనకు అంటే సున్నా వస్తే సింగపు గోధుమ. ఒకవేళ అర్థం వస్తే సింగపు సింగపు గోధుమ. ఒకవేళ ఈ రూపం దీంతో కలిసిపోతే సింగపూర్ గోధుమ, సింగపూర్ గోధుమ. ఈ విధంగా మనకి రావడం అనేది జరిగింది. అలాగా ఆదేశాలకు ముందున్న ధృతములకు బిందు సంశ్లేషణ భాషలకు ఈ రెండు కూడా బిందు రూపాలు, సున్నా అరసున్నా. ఇది అరసున్నా, ఇది సున్నా. ఇలా బిందు సంశ్లేషణ బిందు వస్తే అరసం, బిందు వస్తే ఏమవుతుంది, సంశ్లేషణ అనేది రాదు, సంశ్లేషణ వస్తే బిందు అనేది రాదు. అప్పుడు సింగపు గోధుమ, సింగపు గోధుమ, సింగపున్ గోధుమ అనే రూపాలు రావడం జరిగింది. ఎప్పుడు? పరుసాలు పరమైనప్పుడు. ఎప్పుడు? పూలకి ఇంపూలకి. ఇక్కడ పూ అనేది వచ్చింది, ఇంకా తర్వాత ఇంపు అనేది ఉంది. అదేంటో కూడా చూసుకుందాం. చూడండి, ఉన్నతంపు ప్లస్ గొడుగు, ఇది పదం. అయితే ఈ ఉన్నతంపు అనేటటువంటిది మనం ఎలా విడబడతాము అంటే ఉన్నతము ప్లస్ గొడుగు అనే పదంగా తిరగొట్టాలి. ఎందువల్లంటే కర్మధారేమన మూ వర్ణమునకు పుంపులగు అనేటటువంటి సూత్రం చేత, పుంపాదేశం సూత్రం చేత మూ అనేది పోయి దాని స్థానంలో పువ్వు కానీ ఇంపు కానీ వస్తుంది. ఆ విధంగా మనకి ఉన్నతంపు గొడుగు అనే పదం వచ్చింది. ఇప్పుడు సూత్రం ఏంటి? ఇలాంటి ఉదంత స్త్రీ సమాలకు పూపులు పరమైనప్పుడు పరుసల పరమైనటువంటి నుగాగమనం వస్తుంది. అప్పుడు ఉన్నతంపు ను ప్లస్ గొడుగు, ఉన్నతంపు దీనికి దీని మధ్యలో ను అనేది వచ్చింది. అప్పుడు ను ఎప్పుడైతే వచ్చిందో
ద్రుతమునకు లేదా ద్రుత ప్రకృతికి ఏదైతే ఉందో అలాంటి ద్రుతమునకు ఏమవుతుంది? సరళాలనేటటువంటి స్థిరాలనే పరమైనప్పుడు ఏమవుతుంది చెప్పాడు? లోప సంశ్లేషలు యపాసనకు, అంటే నువ్వు అనేది లోపిస్తుంది. నువ్వు లోపిస్తే ఏమైపోయింది? ఉన్న తంపు గొడుగు. ఇంకోసారి ఏమన్నాడు? ఈ సంశ్లేషణకు అంటే ఈ నకారం గకారంతో కలిసిపోతుంది. అప్పుడేమవుతుంది? ఉన్న తంపు గొడుగు అవుతుంది. ఇంకా రూపం ఏముంటుంది? ఉన్న తంపు ను గొడుగు అనే రూపం ఉంటుంది. ఈ నకారంలో ఉంది, నకారం ఉంది కదా, ఇదేంటంటే ఈ ధృతమునకు ఒకనొకచో ఏమవుతుందట? పూర్ణ బిందువు కానంబడియే అనేటటువంటి సూత్రం చేత ఉన్న తంపున్ గొడుగు అంటే సున్నా అనేది కూడా వస్తుంది. ఈ విధంగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది నుగాగమ సంధి సూత్రం యొక్క వివరణ. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.